Good morning, mommy. Very good morning, Shivani. ఈ బాక్స్ ఏంటి మమ్మీ? నేనే తెప్పించాను. ఎందుకు? పేద పిల్లలకి పంచడం కోసం బుక్స్ తెప్పించానమ్మా. పిల్లలకి బుక్స్ పంచుతున్నావా? ఎందుకు? హలో మై డియర్ అనసూయ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అనసూయ, హ్యాపీ బర్త్డే. అశు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మమ్మీ ఇవాళ నీ బర్త్డే. Many, many happy returns of the day, mommy. Thank you. Sorry, mommy. ఇవాళ నీ బర్త్డే అని విషయం నేను మర్చిపోయాను. పర్వాలేదులేమ్మా, మర్చిపోయినా పర్వాలేదు. కొత్త నీరు వచ్చినప్పుడు ఆ కొత్త నీరు పాత నీరుని పక్కకి నెట్టేస్తుందిగా. అలాగే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాత వాళ్ళని పక్కకి నెట్టేస్తారు కదా. పాత వాళ్ల గురించి పట్టించుకోకుండా చేస్తారు కదా. కొత్త నీరు పాత నీరుని నెట్టేసినా కొత్త మనుషులు పాత మనుషులని నెట్టేయరత. కొత్త మనుషుల ఎంట్రీని డైజెస్ట్ చేసుకోలేని పాత మనుషులే ఒక్కొక్కసారి కొత్త మనుషుల్ని బయటికి నెట్టేయాలని చూస్తారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళని నెట్టేసినా, పాత వాళ్ళు కొత్త వాళ్ళని నెట్టేసినా, మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రం అటు పాత వాళ్ళని ఇటు కొత్త వాళ్ళని పట్టుకొని ఉంటారే తప్ప వదిలిపెట్టరు. సర్లే, ఇప్పుడు ఆ డిస్కషన్ అంతా ఎందుకు గాని, అత్తగారికి జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదములు. సరే మమ్మీ, ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను, వచ్చేటప్పుడు కేక్ తీసుకొస్తాను. వద్దు శివాని, నేను కేక్ కట్ చేయదలుచుకోలేదు. అదేంటి మమ్మీ? నాకు ఇష్టం లేదు, దాంట్లో నాకు సంతోషం కూడా లేదు. అలా కేక్ కట్ చేయడం కన్నా పేద పిల్లలకి ఇలా బుక్స్ పంచిపెడితేనే నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. ఏంటల్లుడు అలా చూస్తున్నావు? మీ అత్త కేక్ కటింగ్ వద్దని ఇలా బుక్స్ పంచడం ఏంటా అని అర్థం కావట్లేదా? వెళ్ళ ఇన్నేళ్లైనా మా ఆవిడ ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకుంటుందో నాకే అర్థం కాదు. నీకేం అర్థమవుతుంది అని అంటాననుకున్నావు కదా, అస్సలు అన్ను. అమ్మా, నీకు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు బయలుదేరు. పద, వెళ్ళొస్తాను మమ్మీ. అల్లుడు రా, పాపు ఆ పాపు. మేడం, ఈ చుట్టుపక్కల అందరూ కూడా పేదవాళ్లే ఉంటారు మేడం. అయితే పుస్తకాలు తీసుకురా. అలాగే మేడం. ఇదిగోమ్మా, నీ పేరేంటి? నా పేరు సీతాలండి. నేను ఎంఆర్ఓ శివాని వాళ్ళమ్మని. అవునమ్మా, శివాని గారు అమ్మగారమ్మా, దండలమ్మా. ఏందమ్మా ఇటుపక్క వచ్చారు? ఇవాళ నా పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకి పేద పిల్లలకి పుస్తకాలు పంచడం నాకు అలవాటు. మీ పిల్లల్ని, మీ చుట్టుపక్కల పిల్లల్ని పిలువు, అందరికీ పుస్తకాలు పంచుతాను. పిల్లలెవరూ ఈ టైంలో ఇక్కడ ఉండరమ్మా. అప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారా? మా పిల్లలెవరూ స్కూల్కి వెళ్ళట్లేదమ్మా. స్కూల్కి వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళట్లేదు? అప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారా? మా పిల్లలెవరూ స్కూల్కి వెళ్ళట్లేదమ్మా. స్కూల్కి వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళట్లేదు? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమ్మా మావి. అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మా పిల్లల్ని ఎట్టా చదివిస్తామమ్మా. అవునా? డబ్బులు లేక పిల్లల్ని చదివించట్లేదా? అవునమ్మా. మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? మిల్లుకి వెళ్ళారమ్మా. మిల్లుక? ఏ మిల్లుకి? అమరేంద్ర గారి మిల్లుకి. ఆ మిల్లుకి ఎందుకు వెళ్ళారు?
రాయుడు గారు రమ్మన్నారమ్మా. ఏంటి, పిల్లల్ని రాయుడు గారు మిల్లుకు రమ్మన్నారా? అవునమ్మా, ఈ చుట్టుపక్కల పిల్లలందరూ పొద్దున్నే మిల్లుకి వెళ్తారు, సాయంత్రానికి మిల్లు నుంచి వస్తారు. అంటే రాయుడు పిల్లల చేత వెట్టి చాకరి చేయిస్తూ తప్పు చేస్తున్నాడన్నమాట. ఈ ఒక్క తప్పు చాలు రాయుడు ఎలాంటి వాడో శివానికి అర్థమవ్వడానికి. అంటే రాయుడు పిల్లల చేత వెట్టి చాకరి చేయిస్తూ తప్పు చేస్తున్నాడన్నమాట. ఈ ఒక్క తప్పు చాలు రాయుడు ఎలాంటి వాడో శివానికి అర్థమవ్వడానికి. ఓకేనమ్మా, నీ పని చూసుకో. అలాగేనమ్మా. అమ్మా, అందరి ఇళ్ళకెళ్ళి పుస్తకాలు ఇచ్చి రమ్మంటారమ్మా? అవసరం లేదు రాము, బాక్స్ కారులో పెట్టు. అదేంటమ్మా, ఇక్కడ అందరికి పంచుదామని కదా పుస్తకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు లోపల పెట్టమని చెప్తున్నాను కదా, కారులో పెట్టి. అలాగేనమ్మా. ఆ రాము. అమ్మా, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, లేబర్ ఆఫీస్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా.